హాయ్ ఫ్రెండ్స్ మనుషుల యొక్క పిల్లలు చూడటానికి మనుషుల్లానే ఉంటారు ఇది మన అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ ప్రపంచంలో కొన్ని జంతువులు ఉన్నాయి వాటి పిల్లలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే అది విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాంటి కొన్ని వింతైన జంతువులు మరియు వాటి పిల్లల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ బేబీ కోబ్రా కోబ్రా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములో ఒకటి ఈ పాము కాటు వేస్తే బ్రతకడం చాలా కష్టం అలాగే మనం కోబ్రాని చూసి చాలా తేలిగ్గా గుర్తుపట్టగలం కానీ ఎప్పుడైతే కోబ్రా పిల్లలు గుడ్ల నుంచి బయటకు వస్తాయో అవి కోబ్రా అని గుర్తుపట్టడం చాలా కష్టం ఇది చూడటానికి మామూలు పాము పిల్లలానే ఉంటుంది కానీ మనకి తెలియని విషయం ఏంటంటే అది దాని విషం ఒక కోబ్రా పిల్ల పుట్టగానే కాటు వేసి ఒకరి ప్రాణం తీయగలదు ఇలాంటి సంఘటనలు నిజంగా జరిగాయి కూడా కొందరు అయితే వీటిని సాధారణమైన పాము పిల్లలు అని వీటితో ఆడుకుంటారు అప్పుడు వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే సో ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి డేంజరస్ స్నేక్స్ యొక్క పిల్లలు కూడా అంతే డేంజరస్ గా ఉంటాయి సో అందరి ముందు గొప్పలకు పోయి మీ లైఫ్ డేంజర్ లో పెట్టుకోకండి బేబీ ఆక్టోపస్ ఆక్టోపస్ చాలా విచిత్రమైన జంతువు ఇవి ఎంత బలంగా ఉంటాయంటే షార్క్స్ ని కూడా వేటాడి తినేస్తాయి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక ఆక్టోపస్ ఒకేసారి యాభై వేల పిల్లలకి జన్మనివ్వగలదు ఈ పిల్లలు గుడ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు చూడటానికి అచ్చు తల్లి ఆక్టోపస్ లానే ఉంటాయి కానీ సైజులో లో చాలా చిన్నగా ఉంటాయి వేరే జంతువులు దాని పిల్లల్ని వేటాడాలి అనుకుంటే ఇవి అస్సలు ఊరుకోవు బేబీ పాండా పాండాస్ ఎంతో క్యూట్ గా ఉంటాయి మీరు ఒక న్యూ బోర్న్ పాండాని చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇది పుట్టినప్పుడు ఒక ఎలుకలాగా కనిపిస్తుంది అంటే మనం దీన్ని చూసి ఇది పాండా యొక్క పిల్ల అని ఆశ్చర్యపోతాము అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత అసలైన పాండాల మారి క్యూట్ గా ఉంటుంది కానీ మదర్ పాండా ఎంత కేర్లెస్ గా ఉంటుంది అంటే తన పిల్లలకి సరిగ్గా తిండి పెట్టదు అలాగే బేబీ పాండాని సరిగ్గా కేర్ చేయదు బేబీ కోయిలా ఫ్రెండ్స్ కోయిల తెలియని వారంటూ ఎవరు ఉండరు కానీ కోయిల దాని పిల్లల్ని అస్సలు పెంచదు ఇది దాని గుడ్లని వేరే పక్షి కూటిలో పెట్టేస్తుంది కానీ వేరే పక్షులకు అస్సలు అనుమానం రాదు కోయిల గుడ్లు వేరే పక్షి గుడ్ల కన్నా తొందరగా పొదుగుతాయి ఒక కోయిల పిల్ల కాని గుడ్డు నుంచి బయటకు వస్తే అది మిగిలిన గుడ్లు అన్ని కింద పడేస్తుంది అలా ఆ గూడు మొత్తాన్ని తను స్వాధీనం చేసుకుంటుంది ఆ తర్వాత తల్లి పక్షి కూడా అక్కడ నుంచి వెళ్లిపోతుంది కోయిల పిల్లలు కాకి పిల్లలను పోలి ఉండ వలన కాకి తన పిల్ల అనుకుంటుంది కాకి తన పిల్లలేవో కోయిల పిల్లలేవో కనిపెట్టలాక తన పిల్లల్ని పోగొట్టుకుంటుంది మీరే ఆలోచించండి కోయిల పిల్లలు పుట్టగానే ఎంత పని చేస్తాయో బేబీ క్రోకడైల్ మొసలి ఎంత డేంజరస్ యానిమల్లో మీకు ఇప్పుడు చూస్తున్న క్లిప్ బట్టి మీకే అర్థమవుతుంది కానీ ఇంత పెద్దగా ఉన్న మొసలి పిల్లలు ఎలా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా మొసలి పిల్లలు గుడ్ల నుంచి బయటకు వస్తున్న వాటిని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే అంత పెద్ద మొసలి పిల్లలు ఎంత చిన్నగా ఉన్నాయో అని మీరు ఈ వీడియో క్లిప్ లో చూడవచ్చు ఇది చిన్న పిల్ల అయినప్పటికీ దీంతో ఆటలాడకూడదు పొరపాటున దాని నోటికి మన వేలు అందేస్తే దానివల్ల మనకి పెద్ద పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మొసలి వేరే జంతువుల నుంచి తన పిల్లల్ని రక్షించుకోవడానికి తన పిల్లల్ని తన నోట్లో పెట్టుకుంటుంది ఒకసారి తన పిల్ల నోట్లో ఉంది అన్న విషయం మర్చిపోయి తను తీసుకున్న ఆహారంతో పాటు మింగేస్తుంది కూడా బేబీ ఈల్ బేబీ ఈల్ పుట్టిన వెంటనే ఫైవ్ హండ్రెడ్ వోట్స్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది అలాగే ఈల్ పిల్లలు పుట్టిన మొదటి రోజుల్లో ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి అందుకని నీటిలో వీటిని గుర్తించడం చాలా కష్టం అవుతుంది ఇవి ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటాయని మీరు ఈ వీడియోలో చూడవచ్చు కానీ ఈ ఈల్స్ ఎల్లప్పుడూ ట్రాన్స్పరెంట్ గానే ఉండవు దీని లైఫ్ లో ఒక స్టేజ్ వరకు ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి ఆ స్టేజ్ని ఎల్వాస్ అంటారు వీటిని కొనాలి అనుకుంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి మీరు ఒక ఈల్ పిల్లని కొనాలి అనుకుంటే యాభై వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది బేబీ ఎలిఫెంట్ బేబీ ఎలిఫెంట్స్ ని చూస్తే వాటిని పెట్లాగా పెంచుకోవాలి అనిపిస్తుంది ఎందుకంటే అవి పుట్టినప్పుడు చాలా చిన్నవిగా ఉంటాయి వాటితో పాటు వాటి బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది బేబీ ఎలిఫెంట్స్ ఎంత క్యూట్ గా ఉంటాయంటే మీరు వాటితో ఆడుకోవచ్చు అలాగే ఇవి మనుషుల్ని చిన్నప్పటి నుంచే ఇష్టపడతాయి ఈ బేబీ ఎలిఫెంట్స్ ఎంత ఎంజాయ్ చేస్తాయి అనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు రెయిన్బో మడ్ స్నేక్ పాములు వాటి గుడ్ల నుండి బయటకు రావడం మనం ఇది వరకే చూసాం కానీ పాములో ఎలాంటి జాతి ఉందంటే ఆ పాము డైరెక్ట్ గా పిల్లల్ని కంటుంది ఆ పాము జాతి పేరు రెయిన్బో మడ్ స్నేక్ ఈ జాతి పాములు ఎలాంటి గుడ్లు పెట్టకుండానే తమ పిల్లలకి జన్మనిస్తాయి ఇక్కడ మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఈ పాము తన పిల్లల్ని ఎలా కంటుందో ఇలాంటి వీడియోలు చాలానే ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి బేబీ హిప్పో హిప్పోపోటమస్ చూడటానికి ఒక కార్ కంటే చాలా పెద్దగా ఉంటుంది వీటి బరువు దాదాపు రెండు వేల కేజీలు ఉంటుంది హిప్పో కేవలం వేరే ఎక్కి దాని ప్రాణాలు తీయగలదు కానీ హిప్పో పిల్లలు పుట్టినప్పుడు వీటి సైజ్ ఒక డాగ్ కంటే కూడా చాలా చిన్నగా ఉంటుంది అలాగే బరువు కూడా ఇరవై ఐదు నుంచి యాభై కేజీల మధ్యలో ఉంటుంది అయినా కూడా హిప్పో పిల్లలు చాలా క్యూట్ గా మరియు ఆడుకోవడానికి చాలా బాగుంటాయి కానీ హిప్పోస్ ఎంత చెడ్డ పేరెంట్స్ అంటే ఫాదర్ హిప్పో మదర్ హిప్పో ఎదురుగానే తన పిల్లల్ని వేటాడి చంపేస్తుంది హిప్పో ఒక పిల్లకి జన్మనివ్వడానికి దాదాపు రెండు సంవత్సరాల టైం పడుతుంది అలా పుట్టినవి కూడా జీవించడానికి చాలా కష్టమైపోతుంది బేబీ కంగారు మన అందరికీ బాగా తెలుసు కంగారు తన పిల్లని కడుపు దగ్గర ఉన్న సంచిలో ఉంచుతుంది అని కానీ మీకు తెలియని విషయం ఏంటంటే బేబీ కంగారు ఎంబ్రియో స్టేజ్లో ఉన్నప్పుడు మదర్ కంగారు యుటరస్ నుంచి బయటకు వచ్చి ఒక పురుగులాగా పాక్కుంటూ తల్లి సంచిలోకి వెళ్తుంది ఈ సంఘటన కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఆ బేబీ కంగారు ఒక సంవత్సరం వరకు తల్లి సంచిలోనే ఉంటుంది కానీ ఇది ఎంబ్రియో స్టేజ్లో ఇది కంగారు యొక్క పిల్ల అని ఎవ్వరూ గుర్తుపట్టలేరు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి అలానే లైక్ చేసి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్